హైవియర్స్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ 5 సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. కీలకమైన మద్దతు స్థాయిలన్నీ ఒక్కొక్కటిగా పడిపోతున్న పరిస్థితి మనకి. 10,600 పాయింట్ల సెంటిమెంట్ మార్క్ ఇంతకాలం మనం చూస్తూ వస్తున్నాం. ఆ లెవెల్ కూడా బ్రిడ్జ్ అయిపోయింది. 10,600 బిలో ప్రస్తుతానికి నిఫ్టీ కొనసాగుతుంది. 10,580 లెవెల్స్ వరకు ఇవాళ నిఫ్టీ దిగి రావడం చూస్తున్నాము. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్తో పోల్చుకున్నట్టయితే ఇవాళ మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్స్లో ఎక్కువగా సెల్ ఆఫ్ మనకు కనిపిస్తుంది. ఇంతకాలం రిలయన్స్ అలాగే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ మార్కెట్స్కి కొద్దిగా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ కౌంటర్స్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ ఇంటెన్సిఫై అయింది. దీంతో మార్కెట్స్లో ఏమాత్రం ముందుకి వెళ్లకుండా వెనుక తిరిగి పరుగు చేస్తున్న పరిస్థితి. ఇఫ్ట్ అన్న రీసెంట్గా సినిమా చూసాం, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఇక్కడ ఫియర్ అండ్ ఫ్రస్ట్రేషన్ మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ ఫియర్ ఫ్యాక్టర్ ఇంకా ఎంతకాలం కనిపిస్తుంది? సో పీక్ నుంచి మనం చూసుకున్నట్టయితే 30, 40, 50, 60% కూడా కొన్ని స్టాక్స్ పడిపోయిన సందర్భం మనకు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలి, ఏ స్టాక్స్ కొనాలి, ఫ్రెష్గా వెళ్ళి యావరేజ్ చేసుకోవచ్చా, అరల్స్ నష్టాలను తగ్గించుకోవడానికి మరిన్ని స్టాక్స్ కొనొచ్చా అంటే మాత్రం ఎవరు ధైర్యంగా అవును కొనండి అని చెప్పే పరిస్థితి యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు మనకి. సో అంటిల్ అన్లెస్ బడ్జెట్ అన్నది ఒక బూచి మనకు కనిపిస్తుంది. బడ్జెట్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుందేమో అనుకుంటున్నాం. సో ఇది ఓటన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి మేబీ మనకు ఆ జస్ట్ ఫిజికల్ డెఫిసిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన నెంబర్సే కీలకం కావచ్చు. అదర్ దాన్ దట్ పెద్దగా బడ్జెట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏం కూడా ఏం కనిపించట్లేదు. సో వెయిట్ చేయాలి అన్న ఒక్కటే పదం మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ చెప్తూనే ఉన్నారు. ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీడియా, మెటల్, ఫార్మా, పిఎస్సి బ్యాంక్ రంగ కౌంటర్స్లో కొద్దిగా బయింగ్ ఉంది. ఐటీ ఫిన్సర్వ్ మాత్రం డీప్ లాసెస్లో మనకి కనిపిస్తున్నాయి. ఐబీ హౌసింగ్ మనకి 6% డౌన్, ఐషర్ 4.5% డౌన్, మదర్సన్ సుమి, హెచ్ఈజీ 10% డౌన్, ఐబీ వెంచర్స్ 8% డౌన్, డిహెచ్ఈఎఫ్ఎల్ మరొక బ్రేక్ డౌన్ లాంటి చార్ట్ ఇది. సో 173 దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ కోట్ అవుతుంది 7-8% డౌన్తో. గ్రాఫైట్ ఇండియా కూడా 5-6% దాకా ఇవాళ నష్టపోవడం చూస్తున్నాం. సో కొద్ద గొప్ప లాభపడుతున్న స్టాక్స్లు చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, అదాని పోర్ట్స్, కొన్ని పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లు ఇవాళ బయింగ్ కనిపించింది. లైక్ కెనరా బ్యాంక్, విజయ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో ఒక 3-4% దాకా గెయిన్స్ ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనేమో పర్జ్ ఇండస్ట్రీస్ ఇవాళ 13-14% దాకా పెరిగింది. ఎఫ్డిసి 7% దాకా ఇవాళ గెయిన్స్లో ఉండడం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. 26,515-520 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ఉంది. సో అన్ని దారులు ప్రస్తుతం మెల్లమెల్లగా ఇన్వెస్టర్స్కి మూసుకుపోతున్నాయి. సో ఇది వాల్యూ బయింగ్ ఆర్ వాల్యూ పికింగ్కి రైట్ టైం అంటే కూడా ధైర్యంగా అవును అని చెప్పలేని పరిస్థితి ఉంది. యాక్సిస్ బ్యాంక్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో వాటి తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేబీ కొద్ది గొప్ప ఈ స్టాక్స్లో యాక్టివిటీ ఉండొచ్చు. ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్గా అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రస్ట్రేషన్ అండ్ ఫియర్ పెరిగిపోయింది మార్కెట్స్లో. ఏ స్టాక్స్ని కొందామన్న ధైర్యం సరిపోవట్లేదు. ఈవెన్ మనకి మంచి వాల్యూ బైస్ లార్జ్ క్యాప్ స్టాక్స్ రెండు, నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్ రెండు దొరుకుతున్నాయి. లైక్ మారుతి 10,000 నుంచి 6-6.5 వేలకు వచ్చేసింది. చాలా స్టాక్స్ లైక్ రిలయన్స్ ఒకటే కొద్ది గొప్ప మార్కెట్స్లో ఉంది. సో హీరో మోటోకార్ప్ అనుకోవచ్చు, ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్స్ అని ఉన్నాయి. సో ఈ టైంలో వాల్యూ పెక్కర్స్ మార్కెట్ అనుకోవాలా దీన్ని, ఆర్ఎల్స్ ప్రస్తుతం వెయిట్ అండ్ వాచ్ మోడ్ ఒకటే కొనసాగించాలా? సి యూ కెన్ డిబేట్ అబౌట్ దట్ అండి. మీరు ఇందాకన్నట్టు అన్ని మార్గాలు మూసుకుపోతున్నాయని చెప్పి, ఇన్ మై ఒపీనియన్ అన్ని మార్గాలు తెరుచుకుంటున్నాయండి ఫర్ ఏ సీరియస్ ఇన్వెస్టర్. బట్ ఈ రోజే మనం వెళ్ళాలా లేదు, ఎందుకంటే మార్గాలు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, రోడ్స్ ఇంకా టోల్ గేట్స్ పెట్టాలి, అక్కడ మనం ఆగాలి. సో ఇలా చాలా ఉంటాయి. ఓ ది నెక్స్ట్ 3-4 మంత్స్ ఐ థింక్ మేబీ, అంటే నిన్న ఇవాళ పతనం వదిలేయండి, అండ్ రాబోయే కాలంలో ఇంకా ఈ ఎలక్షన్స్ ముందర వాలటాలిటీ ఎంత ఉంటుందో, ఎంతెంత పతనం అవుతాయో. ఎందుకంటే స్ట్రాంగ్ స్టాక్స్, క్వాలిటీ నేమ్స్, అంటే ఎఫ్ఎంసీజీలో కూడా క్వాలిటీ నేమ్స్ అటువంటివి కూడా భారీగా పతనమైనాయి రీసెంట్ టైమ్స్లో. సో ఆ కారణం వలన మనం కొన్ని సెక్టర్స్కి దూరంగా ఉండాలా, కొన్ని సెక్టర్స్ మనం లోడ్ చేసుకోవాలా, ఫ్రంట్ లైనా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, మైక్రో క్యాపా, ఇవన్నీ కూడా జస్ట్ కీప్ ఎవ్రీథింగ్ ఆన్ రడార్. ప్రస్తుతానికి మాత్రం డెఫినెట్లీ బీ ఆన్ ద వెయిట్ అండ్ వాచ్ మోడ్ ఓన్లీ, డు నాట్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. బట్ రాబోయే 3-4 మంత్స్లో, అంటే ఎస్ఐపి వాళ్ళకి ఎప్పుడు కూడా వీ విల్ ఆల్వేస్ ఏ గో అండ్ ఇన్వెస్ట్ మోర్ మనీ వెన్ ద మార్కెట్ ఈస్ ఫాలోయింగ్. అంటే నెలకు 1,000 రూపాయలు అట్లా చేసుకునే వాళ్ళకి దే కెన్ పుట్ మోర్ మనీ, మేబీ ఇంకొక 100 రూపాయలు ఎక్కువ ఇఫ్ దే హ్యావ్ మనీ. బట్ అదర్వైజ్ బల్క్ మనీ కమిట్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే షుడ్ బీ ఆన్ ద సైడ్ లైన్ అండి. వెయిట్ ఫర్ అనదర్ 3-4 మంత్స్, లెట్ ద రిజల్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ మార్చ్ 31st ఇయర్ ఎండ్ ప్లస్ జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్.
ఒక స్టాక్ కాకపోతే ఒక స్టాక్ పెరుగుతుంది. ఈరోజు మనం మేబీ 100 రూపీస్లో చూసిన స్టాక్ మే జూన్లో 110-120 అయినా కంఫర్ట్ వాల్యూ అక్కడ ఎక్కువ ఉంటుంది. సో అది 200 నుంచి పడుండొచ్చు. సో ఎందుకంటే ఇదంతా బిహేవియరల్ సైన్స్తో వెళ్తుంది కాబట్టి. అండ్ అంత ఫాస్ట్ పేస్లో రీటైలర్ మాత్రం తట్టుకోలేడండి ఈ కారణాల మూలాన. ప్రెజెంట్లీ మాత్రం వెయిట్ అండ్ వాచ్, డోంట్ రష్ ఇన్ టు ద మార్కెట్స్, పడ్డాయి కదా అని చెప్పి. బట్ పోస్ట్ ఎలక్షన్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో అక్కడ మనం ఆచితూచి జాగ్రత్తగా ఏ సెక్టర్లో ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకోవాలో 2-3 ప్రైస్ పాయింట్స్లో మెల్లిగా చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు ప్రస్తుతానికి? అంటే రోజుకి ఒక్కొక్క కొత్త కొత్త స్టాక్స్ మనకి డౌన్ ట్రెండ్లోకి రావడం చూస్తున్నామండి. ఇన్ని రోజులు మనం స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ ఏవైతే ఉన్నాయనుకుంటున్నామో అవి కూడా ఈరోజు మనకి వీక్ అయిపోవడం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఒకటి ఉంది, ఇది చాలా స్ట్రాంగ్ ఉంది ఈ సిరీస్లో, బట్ ఈరోజు రిలయన్స్ స్టార్టింగ్ నుంచి కూడా వీక్గా ట్రేడ్ కావడం చూస్తున్నాము. అదేవిధంగా ఐషర్ మోటార్స్ అండి, ఐషర్ మోటార్స్ మనం లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి సెల్ చెప్తున్నాము, బట్ ఈరోజు మళ్ళీ ఇది ఎక్కువగా పర్సంటేజ్ పరంగా 5% ఇప్పుడు ప్రస్తుతానికి డే లోస్లో ఐషర్ మోటార్స్ ఉంది. ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఐషర్ మోటార్స్లో ఇంత ఎత్తున పెద్ద ఎత్తున కరెక్షన్ ఐషర్ మోటార్స్లో రాలేదన్నమాట. అంటే ఇటువంటి స్టాక్స్ ఎప్పుడు పడని స్టాక్స్ ఇప్పుడు మనకి పార్టిసిపేషన్ లైక్ బజాజ్ ఫిన్ సర్వీస్ కానివ్వండి, బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. దానికి తోడు రీసెంట్గా జీ ఒకటి, ఎప్పుడు కూడా జీ అనేది మనకి ఒక 440-560 ఆ లెవెల్స్ అదే రేంజ్లో ఉండేది. ఎంత మార్కెట్లో ఎంత క్రాష్ అయినా కూడా 1000 పాయింట్ల నిఫ్టీ పడిన రోజును కూడా దీంట్లో ఎటువంటి చలనం ఉండేది కాదు. బట్ అటువంటి స్టాక్ ఈరోజు మనకి చూసుకుంటే ఈ ఒక 6-7 ఏళ్ల లోస్కి జీ కూడా రావడం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఫర్దర్ ఫాల్ అనే ఉండడానికి అవకాశాలు ఉన్నట్టు మనం అనుకోవాలి. కాబట్టి ఇంతకుముందు బాలాగారు అన్నట్టుగా ఎవరు కూడా బాగా పడింది కదా ఇప్పటికిప్పుడు ఈ రోజుకి ఈ రోజు కొనేద్దామని యావరేజ్ చేద్దామని ఏదైతే వద్దని చెప్తాను. నెక్స్ట్ 3-4 నెలలు మనకి ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక ఈరోజు రేపటికి మాత్రం సెల్ అని ర్యాలీస్ అండి. బై చేసి బాగా పడింది కదా అని బై చేసి హోల్డ్ చేయడం కన్నా రేపటి ఎల్లుండికి ర్యాలీ వస్తే ఏదైనా స్టాక్ కానీ ఈరోజు సపోజ్ ఈరోజు ఏదైనా పాజిటివ్గా ఉంటే స్టాక్ దాన్ని సెల్ చేయండి. రేపు ఎల్లుండి అది వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అటువంటి ట్రేడ్ చేసుకోవాలి. చాలామంది ఈవెన్ ఫ్యూచర్స్లో బై చేస్తున్నారు ఇప్పుడు ఈ లెవెల్లో కూడా, వద్దని చెప్తారండి. ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గురువారం వరకు మాత్రం అంటే రేపు ఎల్లుండికి వరకు మాత్రం 99% స్టాక్స్ అన్నింటిలో కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాం. సో సూర్య గారు ఎప్పుడు అంటూ ఉంటారు గేట్స్ ఓపెన్ అయ్యాయి, గేట్స్ ఓపెన్ అయ్యాయి అని. గేట్స్ ఓపెన్ అయ్యాయి పదే పదే కాదు, ఆ గేట్స్ ఎక్కడ దాకా ఈ నిఫ్టీని తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? సార్ లాస్ట్ ఒక 2-3 డేస్గా మనం నిఫ్టీ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే హయ్యర్ లెవెల్స్ నుంచి 1 బై 1 ఒక్కొక్క ఇంపార్టెంట్ సపోర్ట్స్ లెవెల్స్ని బ్రేక్డౌన్ చేస్తూ వస్తుంది. సో దీనికి కాంట్రారీగా మనం చెప్పాలంటే కమాడిటీ మార్కెట్స్లో గోల్డ్ $1,300 ఎబో బ్రేక్అవుట్ రావడం చూసాం. అంటే గోల్డ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ రావడం చూసాం. అదే టైంలో ఈక్విటీ మార్కెట్స్లో ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్డౌన్ జరిగాయి కాబట్టి ఒక మేజర్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్లో టర్న్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అది మనకు కన్ఫర్మేషన్గా భావించవచ్చు. సో ఈరోజు 10,540 వరకు నిఫ్టీలో డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కనుక బ్రేక్డౌన్ అయితే 10,400 వైపుగా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఇంపార్టెంట్ సపోర్ట్స్ని మార్కెట్ బ్రేక్డౌన్ అంటూ చేస్తూ ఉంటుందో అక్కడ నుంచి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ ఒక లాంగ్ పొజిషన్స్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనే చెప్పాల్సి ఉంటుంది. సో లాంగ్స్ ఉంటే కనుక స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ట్రేడింగ్ పర్పస్లో ఒకసారి ట్రెండ్ అనేది వీక్గా మారింది కాబట్టి ఎవ్రీ సెల్ కూడా ఒక సో అది టెక్నికల్ వ్యూ. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్న ఫస్ట్ కాలర్ అనంతపురం నుంచి శివశంకర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఈ లెవెల్స్ లో బై చేయొచ్చా? ఒకటి. రెండవది నేను ప్రజ్ ఇండస్ట్రీస్ 112 లో నిన్న బై చేశాను సార్. ఓకే, ఇప్పుడు ఈ రోజు అది కొద్దిగా రైజ్ అయింది, దాన్ని ఉంచమంటారా లేకుంటే ఇక్కడే సెల్ చేయమా? ఓకే, ఏరికోరి జేకే బ్యాంక్ని పట్టుకున్నారు. సో జేకే బ్యాంకులో అంత మూమెంట్ ఉండే సీన్ కూడా లేదు ఈ మధ్యకాలంలో. జమ్మూ కాశ్మీర్ బ్యాంకు కంప్లీట్గా అవాయిడ్ చేయండి అండి. మీరు ఈ లెవెల్లో ఇప్పుడే ఎప్పుడే మనం అనుకున్నాం బాగా పడిపోయింది కదా అనే ఉద్దేశంతో మీరు బయింగ్ చేయకండి. మీకు బయింగ్ వెళ్ళాలి అంటే బ్యాంకింగ్ స్టాక్స్లో ఫెడరల్ బ్యాంక్ వెళ్ళండి. ప్రైవేట్ సెక్టర్లో ఫండమెంటల్స్ బాగున్నాయి, రీసెంట్గా బాగా కరెక్ట్ అయింది. ఇప్పుడు అది కూడా ఈ రోజుకి ఈరోజు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ రోజుకి ఈరోజు కొనాకండి. ఇప్పుడు కూడా మనకి నెక్స్ట్ 3 నెలలు అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాల్లో మీరు ఫెడరల్ బ్యాంకును కొనుక్కొని ఈవెన్ ఎస్ బ్యాంక్ను కూడా రేపు నెక్స్ట్ కలెక్షన్స్లో కూడా కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే వద్దండి.
ప్రెజెంట్ ఇండస్ట్రీస్ మీరు కొన్నారు అదృష్టం మీకు బాగున్నట్టుంది, ఇమీడియట్ గా మీకు ప్రాఫిట్ వచ్చింది. నా ఉద్దేశం ప్రకారం మీరు ఆ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్ అంటే ఇంకా పెరుగుతుంది అని అయితే మీరు అనుకోవాకండి. పెరగొచ్చేమో ఇక్కడ నుంచి 140 దాకా వెళ్ళడానికి కూడా అవకాశాలు కొట్టిపారేలో 140 కూడా దాటచ్చేమో. బట్ రీసెంట్గా చూసుకుంటే దీంట్లో బాగా ఎక్కువ స్పెక్యులేషన్ యాక్టివిటీ అనేది ఈ కౌంటర్లో కనపడుతుందండి. మీరు ఒక 13% ప్రాఫిట్లో ఉన్నారు, మీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఇమీడియట్గా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి ఆంజనేయులు మరొకాలు అడగండి. ఆంజనేయులు హలో. హలో అండి, చెప్పండి. నా పోర్ట్ఫోలియోలో అండి బాలకృష్ణ ఇండస్ట్రీస్ 100, బిహెచ్ఎల్ 95, ఇంద్రప్రస్థ 200, చేజ్ బ్యాంక్ 100, సైజ్ ఫార్మా 50, టాటా మోటార్స్ 450 ఉన్నాయండి. ఓకే, ఇది టాటా మోటార్స్ 174 ఉంది, నేను 300 అప్పుడు కొన్నానండి. మరి ఇప్పుడు ఇది పెరిగిద్దా అమ్మేసుకోవాలా లేకపోతే వేరే స్టాక్ వెళ్ళిపోవాలా? ఓకే, సో బాలకృష్ణ ఇండస్ట్రీస్, బిహెచ్ఎల్, టాటా మోటార్స్, స్ట్రైట్స్ అలాంటి స్టాక్స్ ఉన్నాయి. యా, స్ట్రైట్స్ ఒకటి తప్ప మిగతా అన్నీ కూడా బాగా పడ్డట్టున్నాయండి. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి ఇంకా యాడ్ చేయాలా? డెఫినెట్లీ నో. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈజ్ ఎ డీసెంట్ స్టాక్ అండి, బట్ టెల్కో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లమ్స్ లేదు. సో టెల్కో ఏదన్నా ఫుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. ఓవరాల్ ఆటోమొబైల్ ప్యాక్ కూడా అంత ఆశాజనకంగా లేదు. సో బాలకృష్ణ లాంటివి మాత్రం డెఫినెట్లీ ఉంచండి. స్ట్రైట్స్ ఆర్కో ల్యాబ్ కూడా యూ క్యాన్ కీప్ ఇట్. సో ఈ రెండు తప్పించి మిగతా వాటిలో మాత్రం ఎక్కడన్నా పుల్ బ్యాక్స్ ఇమీడియట్లీ కాదు, ఎందుకంటే మార్కెట్ ఓవరాల్ వీక్ ఉంది కాబట్టి ఏదన్నా ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే కొద్దిగా రీషఫిల్ చేసుకోండి మీ పోర్ట్. సో ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. మరొక కాలర్ జగ్గయ్యపేట నుంచి నాగరాజు, అడగండి. నాగరాజు గారు సార్, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మా దగ్గర బిహెచ్ఎఫ్ఎల్ అను, ఎస్ బ్యాంక్ ఉందండి, స్టార్ అండి, స్టైల్ స్టార్ కలర్. ఓకే, మూడు గురించి చెప్తారు సార్? అంటే తీసుకున్న లాస్ట్ లో ఉన్నారా? అవును సార్, అది 200 ఆ రేంజ్ లో తీసుకున్నాను బిహెచ్ఎఫ్ఎల్ అండి. ఓకే, ఎస్ బ్యాంక్ వచ్చేసి 250 దాకా ఉందండి. ఓకే, స్టైల్ స్టార్ కలర్స్ మాత్రం 350 ఆ రేంజ్ లో తీసుకున్నాను సార్. అదృష్టం కదా, డిహెచ్ఎఫ్ఎల్ రీసెంట్గా తీసుకున్నట్టు ఉన్నారు మీరు. డిహెచ్ఎఫ్ఎల్, ఎస్ బ్యాంక్ అండ్ స్టార్. డిహెచ్ఎఫ్ఎల్ ఏదైతే రీజన్స్ వల్ల కరెక్షన్ వచ్చిందో అది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మళ్ళీ లోయర్ లెవెల్స్ రావడం చూస్తున్నాం. సో మీ వీలైనంత వరకు నా సజెషన్ ఏంటంటే మీరు దీంట్లో పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తాను. రాబోయే రోజుల్లో ఇంకా వీక్నెస్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో రీసెంట్ లోస్ కనుక బ్రేక్డౌన్ అయితే ఇది ఇంకా 150-160 ఆ జోన్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డిహెచ్ఎఫ్ఎల్ లాంగ్ ఎక్స్పోజర్ అన్నది తగ్గించుకోండి. అదేవిధంగా ఎస్ బ్యాంక్ల విషయంలో కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్స్లోనే ఉంది. సో మనకి రీసెంట్గా 245 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి హయ్యర్ లెవెల్స్లో ఫాలో బయింగ్ రావట్లేదు కాబట్టి అక్కడ నుంచి ఫెయిల్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎస్ బ్యాంక్ కూడా మీరు వీలైనంత వరకు మినిమం లాస్తో బయటకు రమ్మని చెప్తాను. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రిస్క్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు డౌన్ సైడ్లో, కాబట్టి తగ్గించుకోండి ఎక్స్పోజర్ అనేది. ఓకే, హైదరాబాద్ నుంచి రాఘవ మరొకాలు, అడగండి. రాఘవ హలో, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ 136 క్వాంటిటీ 155 హోల్డ్ చేస్తానండి. రౌండ్ అబౌట్ 44% లాసెస్ లో ఉన్నాను. ఓకే, అట్లానే క్వశ్చన్స్ చెప్పాడండి, 100 క్వాంటిటీ 561 లో హోల్డ్ చేస్తున్నాను, 35% లాసెస్ లో ఉన్నాను. ఈ రెండింటి అంటే ఇంకా ఏమన్నా చేసుకోమంటారా? చెప్పంటారా ఏబీ క్యాపిటల్ అండ్ క్వశ్చన్ షిప్ యార్డ్ 30-40% లాస్ లో ఉన్నారు? Yeah, do not average, and we have been saying this is a continuous statement and it's a very standard theme and don't average right now. Endukante overall market conditions baaledu. Aditya Birla Capital list ayinappudu nunchi manam sell ani cheptunnam andaram kuda, almost about 250 plus la list ayi, adi literally you know vertical ga paddadu. Maybe it's a good company, kani holding company, they have all their financial businesses as a holding company in AB Capital. కాబట్టి ఇది చాలా లాంగ్ జెస్టేషన్ ఉంటుంది. ఒకవేళ యావరేజ్ చేయదలుచుకున్నా యూ షుడ్ డూ ఇట్ ఓన్లీ పోస్ట్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్. సో సేమ్ థింగ్ విత్ ద అదర్ స్టాక్ ఆల్సో. సో కరెంట్లీ మాత్రం మీరు డెఫినెట్లీ ఏ స్టాక్ కూడా యావరేజ్ చేయొద్దు. రెండు మంచివే మీ దగ్గర ఉన్నవి.
బట్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి ఐ థింక్ అట్లీస్ట్ 30-40% లాస్లో ఉన్నా నథింగ్ టు వరీ. బట్ ఇమీడియట్లీ వెళ్ళి మాత్రం సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనద్దు, వెయిట్ టిల్ పోస్ట్ మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్. శ్రీకాకుళం నుంచి రాజు మరొక కాలం అడగండి. రాజు హలో అడగండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. రెండు స్టాకులు చెప్తే ఒకటి అడుగుతున్నా, చెప్తున్నా రెండు వదిలేస్తున్నారు సార్. ఎన్ని స్టాకులు కవర్ చేయడం కష్టం అండి. అట్లీస్ట్ అంటే మీరు 2 స్టాక్స్ అడిగితే చెప్తాము, 3-4 స్టాక్స్ అడిగితే చెప్పడం కష్టం అవుతుంది. చాలా మందికి ఆపర్చునిటీ కూడా ఇవ్వాలి కదా మనం. చెప్పండి, టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి. హలో సార్, పటేల్ ఇంజనీరింగ్ బీజీఆర్ ఎనర్జీ లాంగ్ రన్ కి ఇప్పుడు కొనొచ్చండి. పటేల్ ఇంజనీరింగ్ బీజీఆర్ ఎనర్జీ ఎస్పెషలీ పటేల్ ఇంజనీరింగ్ లాంటిది, వేర్ ఎవర్ దేర్ ఈస్ ఎ లార్జ్ షేర్ హోల్డర్ ప్రమోటర్ షేర్ హోల్డర్ ప్లెడ్జ్ లో ఉందో, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ద కంపెనీస్, ఆల్ సచ్ కంపెనీస్. దానికి ఉన్న ప్రాబ్లమ్స్ దానికే ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. అండ్ ఐ థింక్ పటేల్లో ఐఎమ్ నాట్ క్వైట్ ష్యూర్ ఎంత పర్సంటేజ్ ఉందని, డెఫినెట్లీ ఇట్స్ పటేల్ ఇంజనీరింగ్ లో దేర్ ఇస్ ఎ లార్జ్ షేర్ హోల్డింగ్ విచ్ ఈస్ ప్లెడ్జ్డ్. సో ఈ కారణం వలన డోంట్ టచ్ ఇట్. బీజీఆర్ ఎనర్జీ అగైన్ ఇట్స్ క్యాపిటల్ గూడ్స్ బ్యాలెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేది చేస్తారండి వాళ్ళు. ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పవర్ జనరేషన్ కంపెనీస్కి బ్యాలెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ చేస్తారు. సో ఐ థింక్ ఇవన్నీ కూడా క్యాపిటల్ గూడ్స్ రంగానికి, ఇఫ్ ఇన్ కేస్ ఇట్ హ్యాస్ టు గ్రో, ఓన్లీ పోస్ట్ ఎలక్షనే మనకి ఏమైనా ఫండ్స్ ఎలకేషన్ ఇటువంటివన్నీ ఉంటాయి అండ్ ఆర్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ అవన్నీ ఉంటాయి. సో బోత్ ద స్టాక్స్ కరెంట్లీ అవాయిడ్. పటేల్ ఇంజనీరింగ్ ఐ థింక్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కొనదలుచుకుంటే మాత్రం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదాకా డోంట్ టచ్ ఇట్. బెంగళూరు నుంచి నళిని మరొక అడగండి. నళిని గారు, శేషు గారిని అడగాలండి. చెప్పండి. జీ ఎంటర్టైన్మెంట్ 355 లో ఫిబ్రవరి నెలకు షార్ట్ చేశామండి. 365 లో అది ఉంచాల, దాని గురించి కొంచెం శేషు గారిని. ఫిబ్రవరి అన్నారా మీరు? అవునండి, ఫిబ్రవరి 355. ఓకే, 355 ఫిబ్రవరి కాంట్రాక్ట్ షార్ట్ చేశారు. ఓకే అండి. ఇప్పుడు కానీ చూసుకుంటే ఫిబ్రవరిది 378 ఉందండి. నా ఉద్దేశం ప్రకారం మీరు హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు 380 ఆ లెవెల్లో మళ్ళీ దీనికి కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ప్లస్ నేను అనుకోవడము, నిన్న ఈరోజు షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వచ్చింది, రేపు ఎల్లుండిలో మళ్ళీ ఈ స్టాకు 360 లెవెల్స్ దాకా రావచ్చు అండి. 360 బ్రేక్ కాకుండా ఉంటే క్లోజర్గా 360కి వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసేసేయండి. ఇంకోటి నెక్స్ట్ సిరీస్ మాత్రం మీరు క్యారీ చేయకండి, ఉన్న పొజిషన్ని ఈ నెలలోనే మీరు క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సిరీస్లో కొంచెం పుల్బ్యాక్ ర్యాలీ రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. న్యూస్ బేస్డ్ ర్యాలీస్ ఉంటాయండి, న్యూస్ బేస్డ్ పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. రేపు ఎల్లుండిలో మాత్రం మీ రేట్ వస్తుంది, వచ్చినప్పుడు 360 అక్కడ వచ్చినప్పుడు క్లోజ్ చేయండి. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. ఎస్పి రెడ్డి అడుగుతున్నారు, టాటా ఎలక్సీ 1015లో మైంట్రీ 915లో తీసుకున్నారట, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా టాటా ఎలక్సీ అండ్ మైంట్రీ? నో, యావరేజ్ చేయకండి. టాటా ఎలక్సీ ప్రాబ్లీ అరౌండ్ ఒక 100-150 రూపీస్ మధ్యలో యువర్ డౌన్. సిమిలర్లీ ఈవెన్ మైంట్రీ కూడా అండి, మైంట్రీ పెద్దగా డౌన్ లేదు. సో మైంట్రీలో చాలా వార్తలు వస్తున్నాయి, యూనో ఇట్స్ సెల్అవుట్ క్యాండిడేట్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఈ కారణం వల్లనే కెన్ యూ ఇమ్మీడియట్లీ యావరేజ్ ఇట్? డెఫినెట్లీ చేయకండి, రెండు మంచివే ఉంచండి. టాటా ఎలక్సీ లాస్ట్ 2 ఇయర్స్లో బాగా అప్రిసియేషన్ ఇచ్చిన స్టాక్ అండి, మంచి రిటర్న్స్ కూడా ఇచ్చింది. సో అది బోనసెస్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత నౌ ఇట్స్ అరౌండ్ 850-900 జోన్లో ఉంది. సో రెండు హోల్డ్ చేయండి, ఇమీడియట్లీ అడిషనల్గా మాత్రం కొనకండి. స్వర్ణలత అడుగుతున్నారు, బెర్జర్ పెయింట్స్ 267 రూపీస్లో తీసుకున్నారట, హోల్డ్ ఆర్ సెల్? బెర్జర్ పెయింట్స్ అట్ 267. మీరు ఒక ఎంతో కొంత ప్రాఫిట్లో ఉన్నారని, ప్రస్తుతం 300 చేంజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్కి అయితే కంటిన్యూ చేసుకోమని చెప్తాను. అయితే మళ్ళీ మీకు కిందకి రావడానికి లెవెల్స్ నుంచి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే కొంచెం పెయింట్ చెందిన స్టాక్స్ రెండు కూడా 52 వీక్ హైస్ దగ్గర ఉన్నాయి మనకి, లైక్ ఏషియన్ కానీ బెర్జర్ కానీ. ఫండమెంటల్ పరంగా బాగుందండి, ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయొచ్చు. బట్ నేను కూడా 300 మళ్ళీ దాని బిలో కూడా రావచ్చు కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తాను. లక్ష్మి గారు అడుగుతున్నారు, ఎస్కార్ట్స్ 90 రూపీస్లో తీసుకున్నారట, 100 షేర్స్ అట్ 2011లో, హోల్డ్ ఆర్ సెల్? ఎస్కార్ట్స్ అట్ 90. యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి. అది రీసెంట్లీ 800+ దాకా వెళ్ళిన స్టాక్, నౌ ఇట్స్ అబౌట్ 650-700 మధ్యలో ఉంది. ఇవాళ కొద్దిగా వీక్ అయింది బట్
అంత అంటే మీ దగ్గర క్వాంటిటీ ఎంత ఉన్నాయో తెలియదు. 100 యూ షుడ్ డెఫినెట్లీ బుక్ సమ్ ప్రాఫిట్ అండి. సో ఇక్కడ కూడా యూఆర్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్ అంటే 20 లెవెల్లో తీసుకున్నారు 90 రూపీస్లో, దట్స్ ఓకే, దట్స్ ఎ గుడ్ బాయ్ అండ్ లాంగ్ టర్మ్ ఉంచుకున్నారు, దట్స్ అగైన్ సైకలాజికలీ ఎ వెరీ గుడ్ థింగ్. బట్ ఎక్కడైనా కానీ మీరు స్టాగర్డ్ మానల్ అన్న కొద్ది కొద్దిగా అన్న ఓకే మనకు 50% 100% ప్రాఫిట్ వస్తే ఒక కొన్ని షేర్లు ఒక 5% ఇట్లా ఒక స్ట్రాటజీలో కొద్దిగా అమ్మండి, డెఫినెట్లీ కొద్దిగా అయితే ఉంచండి. ఓకే, మనకి ఇంకా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది. ఇది కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.